రంగంపేట మండలం సుభద్రంపేట వెంకటాపురం గ్రామంలో జనభూమి మావూరు కార్యక్రమం ఎంపీడీఓ కిషోర్ కుమార్ తహసీల్దార్ ఎం కృష్ణమూర్తుల అధ్యక్షతన జరిగింది. సుభద్రంపేట వెంకటాపురం గ్రామంలో జరిగిన జనభూమి మావూరు కార్యక్రమంలో జడ్పీడీసీ వైస్ చైర్మన్ పెండెల్ నల్లికాంత్ చేతుల మీదుగా మత్స్యకారులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు చంద్రన సంక్రాంతి కానుకలు అందజేశారు. నీలపల్ల త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాధికారిక సర్వే నమోదు చేయించుకోవాలని, చంద్రబాబు నాయుడు అమలు చేసే పథకాలు అందరూ వినియోగించుకోవాలని, అలాగే ఒంటరి మహిళలు చంద్రన భీమా వంటి పథకాలు వినియోగించుకోవాలని త్రిమూర్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆవుపాటి కృష్ణ, వాసంశెట్టి సత్యవతి, ఎంపీడీసీ అంచూరి చిన్ననాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు బోడెం రామచంద్రరావు, బోడెం లక్ష్మణరావు, పి నోకరాజు, సాయి, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే కన్నబొత్తులు పెంటయ్య మరి కన్నబొత్తులు పెంటయ్య గారు కన్నబొత్తులు పెంటయ్య గారు మరి ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులకు కూడా వాళ్ళకి 50 సంవత్సరాలు వయసున్న వాళ్ళకి మత్స్యకార సంఘాలు ఉన్న వాళ్ళకి కూడా మరి వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చేటట్లు మరి ప్రభుత్వం ఈ సభ ద్వారా కూడా వాళ్ళకు కూడా మరి మత్స్యకారుల పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా మరి ఈ రోజున 1000 రూపాయలు ఇచ్చేటట్లు వారికి కూడా పెన్షన్లు మంజూరు కావడం జరిగింది. కూడా మరి సంబంధిత విఆర్ఓ దృష్టిలో తీసుకెళ్ళి మరి అది చాలా ఇంపార్టెంట్ పల్స్ సర్వే అనేది. పల్స్ సర్వే లేకపోతే మనం దేన్ని కూడా ఏ అభివృద్ధి పనులను కూడా మనం అందుకోలేం. కాబట్టి దాన్ని కూడా మరి ప్రతి ఒక్కరు ఎవరైతే మనం సాధికారిక సర్వేలో లేని వాళ్ళు ఉన్నామో వాళ్ళు కూడా వెంటనే నమోదు చేసుకోవాల్సిన మరి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ జన్మభూమి కార్యక్రమంలో మనం ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాల కోసం చూస్తూ ఉంటాం. మరి అందులోనే భాగంగా ఈ రోజున మరి ఎప్పుడు కూడా మేనిఫెస్టో లేనటువంటి అంశాన్ని కూడా పెట్టడం జరిగింది. ఎంతేతనంటే మనకి సాధారణంగా మరి విడోస్ అయినప్పుడు వాళ్ళు మనం ఎవరైతే మరి భర్త చనిపోయి ఉంటారో వాళ్ళు డెత్ సర్టిఫికేట్ పెడితే మనకు వెంటనే విడో పెన్షన్ మంజూరు అయ్యేది. మరి కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ సంబంధించి ఇద్దరు విడిపోయినప్పుడు మరి లీగల్గా విడిపోతే మనకు డైవర్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది మరి మన గ్రామాల ప్రాంతంలో ఉంటాం కాబట్టి అటువంటి లీగల్ వ్యవహారాలు ఏమి ఉండవు. కాబట్టి అలాగే ఇద్దరు సెపరేట్ అయిపోయి దాదాపు 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ అలాగే లాంగ్ విడిపోయి ఉంటారు. పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ తర్వాత మహిళ కానీ మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే భర్త చనిపోయిన ఒకటి గిడిపోయిన ఒకే రకంగా ఉంటారు కాబట్టి దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా చేయొద్దని వాళ్ళనే సదుద్దేశంతో ఈ రోజున మరి 1000 రూపాయలు ఒంటరి మహిళా పెన్షన్ అనే స్కీమ్ని పెట్టి ఈ రోజున మరి మనం ఒంటరి మహిళా పెన్షన్ కూడా ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.